దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా గత మార్చి 22వ తేదీన జనతా కర్ఫ్యూ విధించడం జరిగింది. దేశవ్యాప్తంగా 23వ తేదీ నుంచి ఈ రోజుటి వరకు 38 రోజులు కావస్తుంది. ఈ 38 రోజుల లోపు ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిత్యావసర సరుకులు చాలీ చాలకుండా ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో అనేక మంది భవన నిర్మాణ కార్మికులు, అదేవిధంగా ఈ పట్టణంలో ఉన్నటువంటి పాచి పని చేసుకునేటటువంటి మహిళలు, అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వలస నిత్యావసర వస్తువులు ఇప్పటికీ పూర్తి స్థాయిలో చాలడం లేదు. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గ ప్రజల్ని పట్టించుకోవాల్సినటువంటి బాధ్యత స్థానిక శాసనసభ్యులపైన ఉంది. కానీ ఈ ప్రచార మాధ్యమాల్లో గత వారం 10 రోజుల నుంచి ఈ ప్రచార మాధ్యమాల్లో చూస్తూ ఉంటే ఆరోపణలు నిందారోపణలు, ఇటు అధికార పార్టీ అట ప్రతిపక్ష పార్టీలైనటువంటి బీజేపీ టీడీపీ పార్టీలు ఆరోపణలు నిందారోపణలు చేసుకుంటూ ఉన్నాయి. ఒకరేమో ట్రాక్టర్ల ర్యాలీల వల్ల ప్రభుత్వ ఉద్యోగులకి కరోనా వైరస్ సోకిందని ఒక పార్టీ చెప్తూ ఉంటే, అధికార పార్టీ ఆ అవతల పార్టీ చికెన్ బిర్యానీ పంచడం వల్ల వైరస్ పోలీస్ అధికారులకు సోకిందనేసి ఇట ఇద్దరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. కానీ ఇద్దరికీ సిపిఐ పార్టీ నుంచి, భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నుంచి నా మనవి ఇద్దరికీ తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ కరోనా వైరస్ వల్ల పట్టణంలో ప్రజలు భయభాంతులకు గురయ్యి ఇళ్లలో నుంచి బయట వచ్చే పరిస్థితి లేదు. వచ్చినా వాళ్ళు చాలీ చాలని ఆకలితో చస్తా ఉన్నారు. ఇప్పుడు మీరిద్దరు ఆరోపణలు చేసుకునేటటువంటి పరిస్థితి అయితే కాదు. ఎందుకంటే కరోనా శ్రీకాళహస్తి పట్టణానికి ఏ విధంగా సోకిందనే దానికి జిల్లా ప్రజా ఆరోగ్య శాఖ ఉంది. రెండోది ఈ జిల్లా అధికారి అయినటువంటి జిల్లా కలెక్టర్ పైన ఉంది. ఆయన ప్రత్యేక కమిటీ వేస్తాడా, లేదంటే ఆయనే దగ్గరుండి పర్యవేక్షించి ఈ పట్టణ Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.